రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా విజయనగరంలో భూ రికార్డులు పరిశీలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావును అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు, విజయనగరం జిల్లాలో సిసోదియా పర్యటన, ఫైళ్ల పరిశీలన గురించి వివరాలేంటి? ఈ రోజు ఉదయం విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఆయన పర్యటించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తొలుత కొత్త మరడపాలెం ఆర్ఎండ్ఆర్ కాలనీలో సందర్శించారు. అక్కడ ప్రజలను పిలిపించి భూ రికార్డులు ఇవన్నీ పరిశీలన అనంతరం మీరు ఎవరికైనా భూములు అమ్మారా, ఎవరు ఎవరు కొనుగోలు చేశారు, ఎంత అమ్మారు, ఏంటి అన్నది వాళ్ళతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవి ఎవరు కొనుగోలు చేశారు, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి అన్న విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అక్కడ కూడా దస్తరాలన్నీ పరిశీలించారు. వీటికి సంబంధించి మళ్ళీ అక్కడ కూడా అధికారులతో క్రాస్ చెక్ చేశారు, వాళ్ళతో కూడా అని అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకి వెళ్లారు. అక్కడికి వెళ్లి అక్కడ కూడా ఎంతమందికి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగాయి, ఏమిటి అన్నది ఇచ్చేశారు. ఇంతవరకు భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 41.6 ఎకరాల రిజిస్ట్రేషన్ జరిగిందని సంబంధిత అధికారులు సిసోడియా గారికి తెలిపారు. వాటి వివరాలు కూడా తీసుకున్న తర్వాత అదే మండలం బసవపాలెంలో 25.6 ఎకరాలు గతంలో డీనోటిఫై చేశారు అధికారులు. ఒక కంపెనీకి, ఏపీఐసిసి నుంచి ఒక కంపెనీకి ఇచ్చారు. వాళ్ళు దాన్ని వినియోగించుకోకపోవడం వలన ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది మధ్యలో గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ అది నోటిఫై చేసింది. అంటే అప్పట్లో వైకాపా నాయకులు ఈ భూముల మీద కన్నేసి లాగేయటానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో దాన్ని మళ్ళీ ఏం చేసింది, నోటిఫై చేసింది గవర్నమెంట్. ఆ భూముల సంగతి ఏంటి తెలుసుకోవడానికి అనుకోసం ఇప్పుడు వెళ్లారు. ఇప్పుడు ప్రజెంట్ బసవాళ్ళపాలెంలో ఆయన ఆ భూములను పరిశీలిస్తున్నారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి తహసీల్దారులు, సబ్ రిజిస్ట్రార్లు వాళ్ళతో సమావేశం అవుతారు. సమావేశమై వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకుని వారికి కొన్ని సూచనలు చేస్తారు. అనంతరం 3 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు జిల్లాలో ఉండే రైతులు కానీ ఇతర వర్గాల వారి దగ్గర నుంచి కానీ భూ సమస్యలకు సంబంధించి వినతులు స్వీకరిస్తారు. వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ భూములు కానీ ఎవరైనా ఆక్రమణలకు పాల్పడ్డారా ఏంటి అన్న దానికి సంబంధించి వాళ్ళతో కూడా చర్చిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే బసవనపాలెం నుంచి బయలుదేరుతున్నారు ఆయన జిల్లా కేంద్రానికి. ధన్యవాదాలు శ్రీనివాసరావు.